ప్రజాప్రతినిధులు ఉద్యోగులు వీళ్ళకి ఇచ్చినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చిన వేతనాలే ఇప్పుడు ఈ మంత్ కూడా ఇవ్వబడతాయి. ఏప్రిల్ నెల వేతనాలు కూడా అట్లనే ఇవ్వబడతాయి. 50% కోత వాళ్లకు, 75% కోత ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అదేవిధంగా కొనసాగుతుంది. పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక 111,000 కుటుంబాలు సెకండ్ పెన్షనర్స్ ఉన్నారు. పాపం వాళ్ళు అంటే పెన్షనర్ ఒరిజినల్ పెన్షనర్ చనిపోయి వాళ్ళ భార్యలో స్పౌస్ ఉన్న కేసులో ఫ్యామిలీ పెన్షన్ అంటారు దాన్ని. ఫ్యామిలీ పెన్షన్ స్వీకరించే వాళ్ళు మన రాష్ట్రంలో 111,000 కుటుంబాలని. అయితే వాళ్ళకు ఒరిజినల్ పెన్షన్ వచ్చే దానిలో 50% వాళ్ళకు వస్తుంది. వాళ్ళ నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చినాయి, మాకు సరిపోవడం లేదు, దయచేసి పొడిగించమని చెప్పినారు. సో పెన్షనర్లందరికీ కూడా 75% శాలరీ, ఇంతకుముందు 50% అనుకున్నాం, వాళ్ళకి 75% శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ మాసానికి. వాళ్ళ ఇబ్బంది కొంత దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఏదైతే గతంలో ఇచ్చినామో ఏప్రిల్ మాసానికి కూడా ఆ ప్రోత్సాహకం కొనసాగుతూ ఉంటుంది. ఆ 10% గ్రాస్ శాలరీ మీద ఏదైతే ఇవ్వమని చెప్పినామో ఏప్రిల్ మంత్ శాలరీ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు చాలామంది పోలీస్ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, రాత్రింబవళ్లు కృషి చేస్తూ ఉన్నారు. వారు కంటి మీద నిద్ర లేకుండా కూడా పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి ఎండనక వాననక తిండి ఉండి లేక పనిచేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఈ నెల శాలరీ ఇచ్చేటప్పుడు 10% వాళ్ళు కూడా గ్రాస్ శాలరీ మీద సీఎం గిఫ్ట్ కింద ఇవ్వమని ఈరోజు క్యాబినెట్ డిసైడ్ చేసింది. పోలీస్ సిబ్బందికి కూడా ఆ యొక్క సదుపాయాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మనకు విద్యుత్ కార్మికులు రాత్రింబవళ్లు పనిచేసి వాళ్ళు జనరేషన్లో కావచ్చు, ట్రాన్స్మిషన్లో కావచ్చు, డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినారు కాబట్టి గొప్ప పంటలు పండినాయి రాష్ట్రంలో. మనకు 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై కూడా వస్తూ ఉంది. ఈ శాఖలో అందరూ కూడా కీలకమైన అధికారులే. కాకపోతే చిన్న స్థాయి ఉద్యోగులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళను ఓఎండ్ఎం సిబ్బంది అంటారు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది అంటారు. వారితో పాటు కొంతమంది ఆర్టిజాన్స్ కూడా ఉంటారు. ఎలక్ట్రిసిటీ దాంట్లో పనిచేసేటువంటి ఓఎండ్ఎం సిబ్బంది, ఆర్టిజాన్స్ కలిపి మన రాష్ట్రంలో 34,512 మంది ఉన్నారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ కలిపి ఈ ఓఎండ్ఎం సిబ్బంది మరియు ఆర్టిజాన్స్ ఈ పవర్ దాంట్లో 34,512 మంది ఉన్నారు. గతంలో వీళ్ళకి 50% శాలరీ ఇచ్చినాం, బట్ ఈ నెల 100% శాలరీ ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ డిసైడ్ చేసింది. వాళ్ళ సేవలు అత్యవసరం కాబట్టి వాళ్ళకు 100% శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కొంత రిలీఫ్ వీళ్ళకి రావడం